హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు రెండి బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ రంజాన్ స్పెషల్ స్వీట్ బ్రెడ్ కోవా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఒక బౌల్లోకి వన్ కప్ షుగర్ టూ కప్స్ వాటర్ కొంచెం ఫుడ్ కలర్ నాలుగైదు ఇలా దంచి వేసుకొని పంచదార మొత్తం కరిగిపోయిన దాకా పాకం అయితే మనం తయారు చేసుకుందామండి చూస్తున్నారు కదా పంచదార అంతా కరిగిపోయింది పాకం ఈ విధంగా తయారైందండి మనం ఇప్పుడు బ్రెడ్ ముక్కలను తీసుకుందామండి ఈ బ్రెడ్ ముక్కలకి మనం సైడ్స్ అనేది కట్ చేసుకుందాం ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపోని ఆయిల్ వేసుకున్నాం కదా ఈ బ్రెడ్ ముక్కలు కూడా మనం దాంట్లో వేసుకుందామండి ఆయిల్లో ఆయిల్ కాగింది ఇప్పుడు మనకి టూ సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా బ్రెడ్ మొక్కలను అయితే ఎర్రగా వేయించుకోవాలండి చూడండి ఇలా టూ సైడ్స్ కూడా మనం అటు ఇటు తిప్పుతూ బ్రెడ్ ముక్కల్ని ఎర్రగా వేయించుకోవాలి ఈ లోపు మనం ఒక గిన్నెలోకి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలండి ఎందుకంటే మనకి ఆల్రెడీ షుగర్ పాకం ఉంది కాబట్టి ఇందులో ఒక హాఫ్ కప్పే షుగర్ వేసుకొని కోవా తయారు చేసుకోవాలండి అడుగు అంటుతుంది కాబట్టి మనకి గంటతో తిప్పుతూనే ఉండాలి అది చిక్కడి పాలు అయితే కోవా అనేది చక్కగా వస్తుంది చూడండి ఈ విధంగా తయారవుతుంది కదా మనకి ఈ బ్రెడ్స్ కనేటప్పటికి మనం కొంచెం కోవా పల్చగా తయారు చేసుకోవాలండి ఇప్పుడు వేరే గిన్నెలోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకోండి చూడండి మీకు నచ్చిన వేసుకోండి డ్రై ఫ్రూట్స్ అయితే నేనైతే కాజు బాదం పిస్తా వేసానండి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకుందాము ఈ లోపు మనకి కోవా దగ్గరకు వచ్చేసింది చూసారా మరీ చిక్కగా చేసుకోకూడదండి కొంచెం పల్చగానే ఉంచుకోవాలి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని పంచదార పాకం పట్టుకున్నాం కదా అందులో వేసుకొని ఆ సిరప్ మొత్తం ఆ బ్రెడ్ ముక్కలకు పట్టేటట్టు కొంచెం అటు ఇటు ముంచి తీయాలండి ఇప్పుడు మనకి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం ఫుడ్ కలర్ వేస్తేనే ఈ స్వీట్కి బాగుంటుందండి అది మీ ఆప్షనల్ ఫుడ్ కలర్ అనేది వేస్తే వేయండి లేతలేదు కానీ ఫుడ్ కలర్ వేస్తేనే ఈ స్వీట్కి బాగుంటుంది ఇలా తీసుకున్నాం కదా మొత్తం దీని మీద కొంచెం పంచదార పాకం వేసుకుందామండి ఇప్పుడు కోవా తయారు చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకుందాము మనకి ఈ ఈ స్టేజీలో ఉన్నప్పుడే కోవా అనేది దించుకోవాలండి ఎందుకంటే బ్రెడ్ ముక్కల మీద వేసేది కదా బ్రెడ్ మొత్తం పీల్ చేస్తుంది కదా ఇప్పుడు మనం వేయించి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందామండి స్వీట్ చాలా సింపుల్ అండి చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ అయితే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ తరకు చూస్తేనే ఇలాంటి వీడియోస్ మీకు అర్థమవుతాయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమేమి వీడియోస్ కావాలి అనేది నా కామెంట్ రూపంలో అయితే తెలపండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్తో చేసామో స్వీట్ బ్రెడ్ కోవా ఇది రంజాన్ స్పెషల్ అండి చాలా బాగుంటుంది ఒకసారి ఇంట్లో ఈ విధంగా తయారు చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలపండి చాలా బాగుంది కదా చూస్తేనే నోరూరుతుంది కదా తినాలనిపిస్తుందా చూడండి కొంచెం తీసుకొని తినేసేద్దాం